ఉండాలవాడ నరసింహారెడ్డి. ఈ పేరు వింటే సీమ గుండె ఉప్పొంగుతుంది, తెలుగు నేల పులకిస్తుంది. భరతమాత బానిస సంకెళ్లు తెంచడానికి తొలి రక్త తర్పణం చేసిన మహాయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. నర నరాన దేశభక్తితో బ్రిటిష్ దోపిడీదారుల గుండెలు చీల్చిన ఉగ్ర నారసింహుడాయన. దేశ స్వాతంత్ర్యం కోసం, తెలుగువారి స్వాభిమానం కోసం బ్రిటిష్ పాలకులపై తిరగబడ్డ విప్లవ స్ఫూర్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి తర్వాతి చిత్రం ద్వారా ఆ పౌరుషాగ్ని మరోసారి ప్రజ్వలితం కాబోతోంది. అసలెవరి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి? దేశభక్తుడిగా, తిరుగుబాటు వీరుడిగా మాత్రమే ఆయన మనకు తెలుసు. ఈ తరానికి తెలియాల్సింది ఇంకా చాలా ఉంది. తెలియజెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. హాయ్, నేను మీ శ్రీకాంత్ని. శ్రీకాంత్ ఏంటి TV9 టీంతో ఏంటి అనుకుంటున్నారా? చెప్తా. మన మెగాస్టార్ చిరంజీవి గారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా చేయబోతున్నారు. అది తెలిసి నాకు చాలా సంతోషం వేసింది. అసలు ఉయ్యాలవాడ ఎవరు, ఆయన కథ ఏంటి, అది తెలుసుకుందామనే TV9 టీంతో బయలుదేరాం. మీరు కూడా పదండి. హాయ్ దీపి గారు. హలో అండి. హాయ్. సో రండి. బ్రిటిష్ వారిపై అతడే ఒక సైన్యంగా పోరాడిన ఉయ్యాలవాడ జాడలను వెతుకుతూ రాయలసీమలో అడుగు పెడదాం. నాకు ఇది చాలా కొత్తగా ఉంది. ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడు కలగలేదు. 25 ఏళ్లుగా ఎన్నో సినిమాల్లో నటించిన నాకు ఓ యథార్థ గాథ తెలుసుకోవాలని చేస్తున్న ప్రయత్నం ఉద్వేగానికి గురి చేస్తోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరగాథను ప్రపంచానికి చాటాలన్న ఉత్సాహం నన్ను ముందుకు నడిపిస్తోంది. అవును, ఆ తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడి విప్లవ స్ఫూర్తి వేకువ కిరణమై మాకు దారి చూపించింది. ఉయ్యాలవాడ అడుగుజాడలను వెతుకుతూ హైదరాబాద్ నుంచి మొదలైన TV9 ప్రయాణానికి శ్రీకాంత్ ఉత్సాహం తోడైంది. ఈ దారిలో మలుపుల్లానే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితంలో ఎన్నో మలుపులు, మరెన్నో కుదుపులు. కాలభ్రమణంలో ఎన్నో ఏళ్లు గడిచిపోవచ్చు, కానీ 170 సంవత్సరాల తర్వాత కూడా సీమ గుండెల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు మార్మోగుతూనే ఉంది. ఉయ్యాలవాడ అడుగుజాడల్ని వెతుక్కుంటూ హైదరాబాద్ నుంచి మొదలైన మన ప్రయాణం కర్నూలుకి చేరుకుంది. కొండారెడ్డి బురుజు సాక్షిగా చెప్తున్నా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు చెబితే సీమ తొడగొట్టి మేసం మేలేస్తుంది. 170 ఏళ్ల తర్వాత కూడా ఆ విప్లవ శంఖారావం తెలుగు నేలపై మార్మోగుతూనే ఉంది. పౌరుషాల వీరుడు గురించి తెలుసుకోవాలంటే మనం ఉయ్యాలవాడ వెళ్లాల్సిందే. వెళ్దామా? పదండి. సినిమా వేరు, వాస్తవం వేరు. కారు దిగి ప్రజలతో నడిస్తేనే తెలుస్తుంది. ఆ గొప్ప అనుభూతి నేను తొలిసారిలోనయ్యాను. త్యాగదనులను ఈ సీమ ఎప్పటికీ మర్చిపోదని తెలుసుకున్నాను. చూశారుగా ఈ జనం, అది సీమ గుండెల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్థానం. ఆయన మూలాలను అన్వేషిస్తూ TV9 బృందం ముందుకు కదులుతోంది. ఈ వేగంలోనే మన గమనాన్ని గమనించుకోవాలి. ఈ యాంత్రిక జీవితాల్లో ప్రయాణంలోనే పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి, మన గురించి మనం ఆలోచించుకునే సమయాన్ని ఇస్తాయి. కానీ ఇప్పుడు మీకు చెప్పబోయేది జ్ఞాపకం కాదు, జీవితం. సిపాయిల తిరుగుబాటు కంటే ముందే పరాయి పాలకుల పెత్తనానికి ఎదురు తిరిగి రేనాటి సీమలో తొలి తోట పీల్చిన విప్లవ యోధుడి జీవితం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆంగ్లేయుల దోపిడీకి వ్యతిరేకంగా వేసిన తొలి పొలికేక ఆయనదే. ఉయ్యాలవాడ చరిత్ర చెప్పాలంటే ముందుగా రేనాటి సీమలో పాలెగాళ్ల గురించి చెప్పాలి. విజయనగర రాజులు ఈ పాలెగాళ్ల వ్యవస్థని ఏర్పాటు చేశారు. క్రీస్తు శకం 1565లో జరిగిన తళ్లికోట యుద్ధంతో విజయనగర సామ్రాజ్యం విచ్ఛిన్నమైపోయిన తర్వాత రాయలసీమ ప్రాంతంలోని పాలెగాళ్లు స్వతంత్రులయ్యారు. మన ప్రయాణంలో నీడలు వెనక్కి వెళ్ళిపోయిన మహనీయుల జాడలు, వదిలిన జ్ఞాపకాలు తారసపడుతూనే ఉంటాయి. ఉయ్యాలవాడ విషయంలోనూ అదే జరిగింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మూలాలను అన్వేషిస్తూ సాగుతున్న TV9 ప్రయాణం కర్నూలు నుంచి బనగానపల్లెకి చేరింది. ఇటీవలే ఆయన వర్ధంతి ఇక్కడ జరిగింది.
తొలి స్వాతంత్ర్య సేనానిగా ప్రజలు ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు. విగ్రహం పెట్టి నీరాజనాలు అర్పిస్తున్నారు. ప్రసన్నమనం బనగానపల్లి చేరుకున్నాం. ఇక్కడ ఉయ్యాలవాడ పాటలు ఇంకా మారుమోగుతూనే ఉంటాయి. ఇక్కడ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు మీద ఒక పార్క్ని కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఆయన విగ్రహాన్ని కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాం. రండి, తొలి స్వాతంత్ర సమరయోధుడి విగ్రహానికి మనం నీరాజనాలు అర్పిద్దాం. ఈ పార్కులో ఉయ్యాలవాడ విగ్రహం దగ్గరికి రాగానే సై సైరా నరసింహారెడ్డి అంటూ గుండె ఉప్పొంగింది. సై సై నరసింహారెడ్డి సై. ఎంత తెగువ, ఎంత సాహసం! రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి పటమటి దిక్కును చూపడం అంటే మాటల. ఆ తిరుగుబాటే ఉయ్యాలవాడను విప్లవ నాయకుడిని చేసింది. 170 ఏళ్ల తర్వాత కూడా ఆయన పేరు మారు మోగుతోంది అన్నట్టు బనగానపల్లి నుంచి మన తర్వాత మజిలి కోయిలపట్ల. అవును, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితంలో తొలి మజిలి, చివరి మజిలి కూడా కోయిలకుంట్లే. ఇంతకీ ఏం జరిగిందంటారా? అది 1846. ఆ ఏడాది వసూలు చేసిన శిస్తు డబ్బును కోయిలకుంట్ల ట్రెషరీలో జమ చేయాలని తన ఉద్యోగికి ఆదేశించాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అలాగే బ్రిటిష్ ప్రభుత్వం నుంచి తనకు రావాల్సిన భరణాన్ని తీసుకురావాలని కూడా చెప్పాడు. అయితే బ్రిటిష్ వలస పాలకుల అండతో తహసీల్దార్ విర్రవీగాడు. మీ పాలెగాడినే వచ్చి భరణం పట్టుకెళ్లమను అని హేళన చేశాడు. నరసింహారెడ్డి ఓ బంటు, అతనికో బంట్రోత అని అవమానించాడు. సిపాయిల తిరుగుబాటు 1857లో జరిగింది, కానీ దానికంటే 10 ఏళ్ల ముందే బ్రిటిష్ పాలనపై నిప్పులు చెరిగాడు ఉయ్యాలవాడ. ఇదే కోవెలకుంట్ల ట్రెజరీ. స్వాతంత్ర సమరంలో ఉయ్యాలవాడ తొలి తిరుగుబాటు బావట ఎగరేసింది ఇక్కడ నుంచే. మనం సీమ ఫ్యాక్షన్ సినిమాల్లో ఒక డైలాగ్ వింటూ ఉంటాం, నీ ఇంటికి వస్తా, నీ నట్టింటికి వస్తా అని. ఆ సీన్ ఎగ్జాక్ట్గా ఉయ్యాలవాడ లైఫ్లో జరిగింది. ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా అదే జరిగింది. కోవెలకుంట్ల ట్రెజరీని కొల్లగొడతాని చెప్పి మరీ వచ్చి ఖజానాన్ని ఖాళీ చేసి పేదలకు పంచిపెట్టారు. దట్ ఈస్ ఉయ్యాలవాడ. సహో ఉయ్యాలవాడ. సహో. చూశారుగా ఈ జనం, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అన్న పేరు వినపడితే చాలు, వందల మంది జై కొట్టారు, సాహో అంటూ సలాం చేశారు. కోయిలకుంట్ల ట్రెజరీ నుంచి 2 కిలోమీటర్లు దాటితే జుర్రేటి బావి ప్రాంతం. 170 ఏళ్లు గడిచిపోయాయి, కానీ ఈ నేల మహాయోధుడిని ఇంకా మర్చిపోలేదు. తమను ఎదిరించాడని బ్రిటిష్ పాలకులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఈ జుర్రేటి వాగు ప్రాంతంలోనే ఉరితీశారు. కుట్రతో బంధించి కోవెలకుంట్ల నడివీధుల్లో నడిపించి దండోర వేయించి వేలాది మంది సమక్షంలో ఇక్కడే ఈ ప్లేస్లోనే ఉరితీశారు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే, మొండె నుంచి తలను వేరు చేసి 30 ఏళ్ల పాటు కోటగుమ్మానికి వేలాడదీశారట. 1847 ఫిబ్రవరి 22 సరిగ్గా దాని తర్వాత 100 సంవత్సరాలకి మనకు స్వాతంత్రం వచ్చింది. అంటే ఎంతోమంది ఇటువంటి యోధులు మనకి స్వాతంత్రం తెచ్చిపెట్టారు. వాళ్ళందరికీ జోహార్లు. ఇప్పుడు మనం సంజామల ప్రాంతానికి వచ్చాం. నారసింహుడి వీరగాథలో అత్యంత కీలకమైన ఘట్టం ఇక్కడే జరిగింది. ఇదే జగన్నాథగుట్ట ప్రాంతం. ఆ కనిపించేదే జగన్నాథాలయం. కోయిలకుంట్ల ట్రెజరీ దోచుకోవడం, అలాగే వారసం చేయి నరకటంతో బ్రిటిష్ ప్రభుత్వం నరసింహారెడ్డి మీద పగ పెంచుకుంది. 1846 10,000 మంది సైనికులతో ఈ జగన్నాథగుట్టను చుట్టుముట్టి నరసింహారెడ్డిని ఆయన అనుచరుని కోయిలకుంట్లో తీసుకెళ్లి అక్కడ ఉరితీయించారు. ఈ నల్లమల గాలిలో నరసింహుడి స్వాతంత్ర రణనినాదం ఇంకా మారుమోగుతూనే ఉంది. జగన్నాథగుట్ట నుంచి కోయిలకుంట్లకు తీసుకొచ్చింది. జుర్రేటి బావి దగ్గర వేల మంది సమక్షంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఉరివేసి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎంత గొప్ప చరిత్ర, ఎంత గొప్ప వీరగాథ! అంతటి వీరుడిని కన్న ఊరు ధన్యం. ఆ మట్టిని తాకడం మన అదృష్టం. అందుకే జగన్నాథగుట్ట నుంచి మన ప్రయాణం రూపనగుడికి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఉయ్యాలలోపిన పురిటిగడ్డకి. చీకటిని చీల్చుకుంటూ వెలుగు కోసం ప్రయాణం. చూశారుగా ఎంత వెలుగు, ఈ ముఖాల్లో ఎంత సంతోషమో. ఇంతవరకు నేను చూడని మనుషులు నన్ను ఆప్యాయంగా ఆహ్వానించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మూలాలను వెతుకుతూ వచ్చిన మాకు రూపనగుడి గ్రామస్తులు కేరింతలతో స్వాగతం పలికారు. ఇంతకంటే ఏం కావాలి? దీనికి అంతటికీ కారణం ఒక్కటే, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఇదే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఊరు.
ఇది ఆయన వంశస్థుల ఇల్లు. ఈ ఇంట్లోనే నరసింహారెడ్డి పుట్టారు. సీమలో తొలి స్వాతంత్ర్య పోరాట యోధుడిగా చరిత్రలో నిలిచి ఉరికొయ్యని ముద్దాడిన దేశభక్తుడిగా పుట్టిన గడ్డ రుణం తీర్చుకున్నారు. ఖచ్చితంగా ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత నిజంగా ఒక మహావీరుడు ఇక్కడ పుట్టాడు అంటే అక్కడ మనం అడుగుపెట్టామంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. అంతేకాదు ఆయనకు సంబంధించి ఆయన వాడిన కత్తిని కూడా ఇంట్లో చాలా జాగ్రత్తగా భద్రపరిచారట. కత్తి కూడా ఉందన్నారు. మరి వాళ్ళ వంశస్థులు ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నారు. మీ పేరండి? ప్రభాకర్ రెడ్డి. మీరేమవుతారు? మనవల్ల ముని మనవల్ల అవుతాం నరసింహారెడ్డి. ఓకే, మరి ముందుగా మాకు ఆయన వాడిన కత్తి చూడాలనుంది. ఇదిగో ఇదే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఖడ్గం. తెల్ల దొరల దోపిడీని ఎదిరించి బ్రిటిష్ సైనికుల తలలు తెగనరికిన వీర ఖడ్గం. దాదాపు 2 శతాబ్దాల తర్వాత కూడా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉపయోగించిన మహాఖడ్గాన్ని భద్రంగా కాపాడుతూ వచ్చారు ఆయన వంశస్థులు. ఆయన ఖడ్గం తెలుగు నేలకు రక్షణ కవచం. భరతమాత బానిస సంఖ్యలను తెంచడానికి ఉపయోగించిన కత్తి. చాలా చాలా గ్రేట్ ఫీలింగ్. ఎందుకంటే సినిమాల్లో ఎన్నో మేము యుద్ధాలు చేసాం, కానీ ఒరిజినల్ వాళ్ళు ఉపయోగించిన కత్తిని పట్టుకోగానే తెలియని ఒక అనుభూతికి లోనయ్యాం. మీరు ఖడ్గం అనే సినిమా చేశారు, సినిమాల్లో కూడా వాడారు, ఇప్పుడు నిజమైన ఖడ్గాన్ని చేతి బూనారు. ఖడ్గంలో ఖడ్గం పట్టుకోలేదు, గన్ను పట్టుకున్నాను. వాడిన కత్తి నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం నేను చూడడం. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వీళ్ళు భద్రంగా దాచారంటే నిజంగా ఇట్స్ గ్రేట్. మధ్యలో ఇది విరిగినట్టుంది కదా, తర్వాత మళ్ళీ అదకు పెట్టారు. అక్కడికి కూడా తీసుకెళ్లారు మేడం. అక్కడ జరిగినప్పుడు ప్రోగ్రామ్స్ భగత్ సింగ్ వర్ధంతి జరిగినా ఇక్కడ తీసుకుపోయి చూపించారు. ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా తీసుకెళ్లారు. ప్రథమ వర్ధంతికి ఎక్కడికి వెళ్ళినా కర్నూలు వెళ్తుంది, తీసుకుపోయి మళ్ళీ మాకు తెచ్చి ఇస్తుంది. ఎవరెవరు ఏమవుతారు ఆయనకి చెప్పండి. మేము కొడుకు పిల్లలం అవుతాము, 7 మంది మనవరాళ్ళం మేము, 6 మంది మనమన్ను, 7 మంది మనవరాళ్ళం కొడుకు పిల్లలం అందరం. మీరు? మేమంతా కోడలం అవుతాము. మేము 8 మంది ఉందాం కోడలము. కొంతమంది అనంతపురము, ఇట్లా హైదరాబాదు, ఇట్లా కొంతమంది అందాలము, ఇంకో కొంతమంది ఇక్కడ అట్లా ఉన్నాము. అంతా 8 మెంబర్స్ మంది కోడలం, కొడుకులం అంతా. గడ్డ మీద పుట్టాం మేము, మునిమనం వాళ్ళము మేడం. ఇక్కడనే ఈ గ్రామంలోనే మా ఇంట్లో పుట్టిన మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకొకటి మా చిరంజీవి అన్నయ్య గారు ఈ సినిమా తీస్తామని ఇంకా చాలా సంతోషంగా. మొన్న రీసెంట్గా ఎస్పీ గారు 1 ఇయర్ బ్యాక్ వచ్చి ఇక్కడనే చూసి పోయారు మేడం. మొన్న డీజీపీ గారు కూడా నరసింహారెడ్డి వంశస్థులు ఉన్నారంటే రూపములలో ఉన్నారని చెప్పారు మేడం. తర్వాత ఆ వంశంలో పుట్టడం మాకు ఒక గర్వకారణం. నరసింహారెడ్డి చిరంజీవి గారు సినిమా చేస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది. మా అందరం సహాయ సహకారాలు, ఇంకా మా కుటుంబం తరఫున అందరం సహాయ సహకారాలు చిరంజీవి గారికి బాగా అందిస్తాం. సార్ ఇది ఏంటంటే, ఇది ఇంతవరకు వీళ్ళ స్టాచ్యూస్ లేవు. ఈ స్టాచ్యూస్ మేము ఏం చేస్తున్నాం అంటే, మా కోలగుంట్ల పరిసర ప్రాంతం ఎక్కడైతే వాళ్ళని ఉరిదీశారో, ఆ ఉరిదీసిన అతి సమీపంలో 2 బ్రిడ్జీలు ఉన్నాయి సార్, పాత బ్రిడ్జి కొత్త బ్రిడ్జి. ఆ 2 బ్రిడ్జీలకు మధ్యన ఒక ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలాన్ని ఒక పెద్ద గార్డెన్గా తయారు చేసేసి వీళ్ళిద్దరు విగ్రహాలు మేము అక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. నువ్వు 3rd జనరేషన్ కదా ఆయన తర్వాత, సో నీకేం తెలుసు ఆయన గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? హీస్ ఆసమ్ యాక్చువల్లీ. ఆయన స్టార్వేషన్ని మొత్తం పీపుల్ని సేవ్ చేశాడు అనమాట. సో యా, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టిన గడ్డకు వీడ్కోలు చెబుతుంటే ఏదో బంధం నన్ను ఆశీర్వదిస్తున్నట్టు అనిపించింది. చివరిగా నాకు ఒక్కటి అనిపిస్తుంది, ఏ ముహూర్తాన వాళ్ళ తల్లిదండ్రులు ఆ పేరు పెట్టారో కానీ నిజంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉగ్ర నారసింహుడై బ్రిటిష్ వారిపై దండెత్తాడు అనిపిస్తుంది. నిజంగా అంటే పొద్దున్నుంచి ట్రావెల్ చేస్తున్నాం, చాలా ఊళ్ళు తిరిగాము, ఆయన పుట్టిన ఊళ్ళు తిరిగాము, ఆ ఇల్లు చూసాము, ఆయన ఊరి తీసిన ప్లేసెస్ చూసాము, అన్నీ చూస్తాడు. ఆయన గురించి తెలుసుకునే కొద్దీ ఇంకా మనం తెలుసుకుంది ఇంకా తక్కువే. ఇంకా చాలా హిస్టరీ ఉంది ఆయన, చాలా పెద్ద కథ ఉంది అది. అది మొత్తం చూపించాలంటే మన వల్ల కాదు అది. సో వెండితెర మీద చూడాలి, ఎందుకంటే గొప్ప స్టోరీ. ఒక మన తెలుగువాడు, మన అందరూ గర్వించదగ్గ తెలుగువాడు, ఎందుకంటే ఫస్ట్ తొలి స్వాతంత్ర సమర యోధుడు. నిజంగా మనకి చాలామంది స్వాతంత్ర సమర యోధులు తెలుసు మనకి, అంతమంది భగత్సింగ్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, వీళ్ళ పేర్లు మాత్రం మనకు తెలుసు. కానీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు అంతగా గొప్పగా నాకు మొన్నటి వరకు తెలియదు. అందులో మన తెలుగువాడు, మా అందిట్లో తెలుగువాడు.
అందరికంటే ముందు పోరాటం చేసిన పోరాటం చేసినట్టు. నిజంగా ఇది ఒక నేను నిజంగా మీ ద్వారా నేను వచ్చినట్టు నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను, గొప్పగా ఫీల్ అవుతున్నాను. అంటే ఒక మంచి స్టోరీని టీవీ నైన్ ద్వారా నేను కూడా తెలుసుకుని నేను ప్రేక్షకులతో పాల్పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు టీవీ నైన్ అండ్ అన్నయ్యకు ఒక మాట చెప్పాలి. నిజంగా ఒక గొప్ప సినిమా చేయబోతున్నారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఎందుకంటే ఆ ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత ఆయనకి ఎంత ఫాలోయింగ్ ఉంది అనేది ఈరోజు మేము చూడడం జరిగింది. ఎక్కడ చూసినా ఈ ఏరియాలో కోవేరకుంట్ల ఏరియా కానీ వాళ్ళ పుట్టిన ఊళ్ళో కానీ నరసింహారెడ్డి పేరు చెప్తే అసలు వాళ్ళ ఎమోషన్స్ ఎమోషన్తో మాట్లాడేది చూస్తారు. నిజంగా ఆయనకి ఎంత ఫాలోయింగ్ ఉందా అని అనిపించింది. సో డెఫినెట్గా ఒక మంచి కథతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో చిరంజీవి గారు చేస్తున్నందుకు, ఒక తెలుగువాడు ఫస్ట్ తొలి తెలుగు సమరయోధుడి కథ ఎంచుకున్నందుకు హ్యాట్స్ ఆఫ్ అనయ్య. ఆల్ ద బెస్ట్. డెఫినెట్గా ఈ ఫిలిం సక్సెస్ అవుతుంది, అవ్వాలి. జనమంతా కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. డెఫినెట్గా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అంతకుముందు అల్లూరి సీతారామరాజు పేరు ఎవరికి తెలిసింది తెలియదు, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత అల్లూరి సీతారామరాజు అంటే ఇదా అనేది అంతా అప్పుడు కృష్ణగారు చేసినప్పుడు. అలాగే ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కూడా చిరంజీవి గారు చేసిన తర్వాత ఇది ప్రతి ప్రజల గుండెల్లో నరసింహారెడ్డి నిలిచిపోతారనే కాన్ఫిడెన్స్ మాత్రం నాకు 100% ఉంది. సై సై రా నరసింహారెడ్డి, సై 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 సై.